జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో గల గాంధీ చౌక్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాయకల్ మండల పట్టణ టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల మేలు కోసం నూతన రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడియా సంధ్యారాణి, మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు, ఏఎంసీ చైర్మన్ గన్నే రాజిరెడ్డి, మండల అధ్యక్షులు కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, సింగిల్ విండో చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, వైస్ చైర్మన్ రమాదేవి, ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరు వేణు, మండల పట్టణ యూత్ అధ్యక్షులు ఎలిగేటి అనిల్, రామ్మూర్తి, హుస్సేన్, సోహెల్, ఇంతియాజ్, శ్రీనివాస్ గౌడ్, కొండలరెడ్డి, మహేష్, సాయాగౌడ్, పలువురు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా పరిస్థితులలో కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి తక్షణమే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఇదందరూ మనం ఆత్మసాక్ష విమర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా, తెలంగాణ ప్రాంతం అంతా కూడా, మరి తెలంగాణ ప్రాంతం అంతా కూడా కానీ యాక్సిడెంట్ వల్ల కానీ చనిపోయినట్టయితే ఒక గుంట ఉండి పాసుపోతు ఉండి వారికి ఇన్సూరెన్స్ పత్రం ఉన్నట్టయితే వారం రోజులలో వారికి 5 లక్షల రూపాయలు మరి కమిటీలు కమిషన్లు వేయడం జరిగింది. ఆ యొక్క కమిటీలు కమిషన్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా, మరి ప్రభుత్వం తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఇలా నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది. మరి వాస్తవానికి ఏంటంటే, సరే రెవెన్యూలో ఈఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ కాబడ్డారు, ఎంతోమంది అధికారులు కూడా లంచం విషయంలో సస్పెండ్ అయినారు. ఇప్పటికీ మొత్తానికైతే ప్రభుత్వ నిర్ణయం కేసీఆర్ గారు ఆలోచన వలన నూతన రెవెన్యూ విధానం రావడం అనేది చాలా సంతోషదాయకం. మరి దాన్ని